ఈనాడు గర్భ విచ్ఛిత్తి మహిళల హక్కు వివాహితులు అవివాహితులనే వివక్ష లేదు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు తొలిసారి వైవాహిక అత్యాచారానికి గుర్తింపు భర్త బలవంతపు సంభోగంతో గర్భం దాల్చిన భార్యకు విచ్ఛిత్తి అధికారం ఎంటీపీ చట్టపరిధిని విస్తరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక్కడ భార్య అనుమతి లేకుండా భర్త ఒకవేళ సంభోగంలో పాల్గొంటే కూడా ఆయన మీద కూడా రేప్ కేసు పెట్టొచ్చంట కేసు పెట్టొచ్చు ఒకవేళ గర్భం దాల్తే అది మీరు తీసుకోవచ్చు తీసి డైరెక్ట్ ఆమెను వేసి తీసుకోవచ్చంట భర్త సంతకం పెట్టుకోవడం అవసరం లేదంట అది అత్త మామను అడగొట్టుట ఏమీ లేదు ఒకవేళ చిన్న పిల్లలు అయితే వాళ్ళు ఒకవేళ అక్కడ కుటుంబ సభ్యుల సంతకం కూడా ఏమీ అవసరం లేదు సరే వాళ్ళ విషయంలోకి గాని భర్త అనుమతి లేకుండా తర్వాత కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అనేది అంటే భర్త కూడా కొన్నిసార్లు భార్యల మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడు రేపి చేస్తున్నాడు ఇష్టం లేకపోయినా భర్త భార్యపైన రేపి చేస్తున్నాడు అని అధికారాలు కొన్ని అధికారాలు మాత్రం స్త్రీలకు మరి సుప్రీంకోర్టు నిన్న ఇవ్వడం జరిగింది 20 నుంచి 24 25 4 24 వారాల వరకు मिर्ची गरिष्ठ धर अरवे पल की पद ग्राम मेलमी बंगार तो अंत पद ग्राम बंगार मेलमी सीट स्थान వైద్య విద్య ప్రవేశాలపై సర్కార్ కీలక నిర్ణయం నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి 1068 ఎంబీబీఎస్ సీట్లు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది నిజంగా ఇంకా ముందే నిర్ణయం తీసుకుంటే ఇంకా చాలా మందికి న్యాయం జరిగేది గ్రామీణంలో వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి పెంపు మైనారిటీ విద్యార్థులకు వర్తింపట పెంపు నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు కిలో 16 తులాల బంగారం సమర్పణ జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచన నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు ఒక ఎంత కిలో 16 తులాలు అప్పజెప్తాడ దాని తర్వాత విమానం కూడా సొంత విమానం కొంటాడట అది తెరాసాకు సొంత విమానం పైసలు ఎట్లున్నాయి చూడు మనకైతే బస్సులు ఉన్నాయి మనకైతే రవాణా సౌకర్యాలు ఉన్నాయి మనకైతే ఆటోలు కూడా దగ్గర ఉంటుంది ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి కూడా సొంత విమానం లేదట ఇది ముఖ్యమంత్రికి మరి కొత్త చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెరాస గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కోసం ప్రత్యేకంగా ఒక చార్టర్ దేశవ్యాప్త పర్యటన కోసం దేశం నుంచి పారిపోయేదానికి కార్యక్రమం ఉంటుందా ఇక ఢిల్లీలో ప్రశంసలు గల్లీలో విమర్శలు తెలంగాణ పథకాలపై ఇది కేంద్ర నాయకుల తీరు అని చెప్పేసి మంత్రి హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటా ఉన్నాడు మరి ఇప్పుడు ఢిల్లీలో ప్రశంసలు ఇది అంటున్నారు కదా మరి ఢిల్లీ ఇచ్చినటువంటి అవార్డులు మీరు ఎందుకు తీసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వీళ్ళ కేటీ అయిపోతున్నాడు మరి అవార్డు తీసుకుంటాను దగ్గర రాష్ట్రంలో రాహుల్ పాదయాత్రపై పిసిసి కార్యాచరణ నేడు కీలక సమావేశం సికింద్రాబాద్ విధ్వంసంపై ఫోరెన్సిక్స్ విశ్లేషణ పూర్తి త్వరలో అభియోగ పత్రాలు వచ్చేటువంటి అవకాశం ఉందంట ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథ